హాయ్లో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూమరికల్ అనాలసిస్ సెమ్ సిక్స్కి సంబంధించిన క్లాసెస్ని చూద్దాం, కంటిన్యూ చూద్దాం. సో ఆల్రెడీ మనం న్యూమరికల్ అనాలసిస్లో కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఏ టాపిక్స్ కంప్లీట్ చేసాం అన్నది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. యూనిట్ వన్ కంప్లీట్ చేసాం, ఓకేనా? యూనిట్ వన్ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ యూనిట్ ఫోర్ కూడా కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు యూనిట్ త్రీలో మనకున్న మేజర్ మెథడ్స్ని డిస్కస్ చేద్దాం. మేజర్ మెథడ్స్ అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే మెథడ్స్ ఏంటంటే, మనకి ఫోర్ ఆర్ ఫైవ్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ట్రేపిజోడియల్ రూల్, నెక్స్ట్ సింప్సన్స్ రూల్, సింప్సన్స్ వన్ థర్డ్ ఒకటి, సింప్సన్ త్రీ ఎయిత్ ఒకటి, నెక్స్ట్ వెడల్స్ అండ్ బుల్స్. 1, 2, 3, 4, 5 ఈ ఫైవ్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ హాఫ్లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో కర్వ్ ఫిట్టింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఉంది, డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఇందులో సెకండ్ హాఫ్లో అయితే ఈ ఫైవ్ మెథడ్స్ నేర్చుకోండి. మీకు ఇందులో షార్ట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, ఒక లాంగ్ క్వశ్చన్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది, ఛాయిస్ ఉంది. సో ఇక్కడ ఏమడుగుతుందంటే, దేర్ హ్యావ్ సింప్సన్స్ వన్ థర్డ్ రూల్, దేర్ హ్యావ్ సింప్సన్ 3/8 రూల్, రైట్ ద ప్రొసీజర్ టు ఫైండ్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూజింగ్ ట్రెపిజోడియల్ రూల్, ఇలా ప్రొసీజర్ కూడా అడుగుతున్నాడు. ప్రొసీజర్ కూడా చూసుకోండి. మనం ఇక్కడైతే ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మనకి ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ట్రెపిజోడియల్ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మనకు ఈ ట్రెపిజోడియల్ రూల్ ఏ విధంగా ఉంటుందో, నెక్స్ట్ ఉన్న సింప్సన్స్ 1/3 అయినా, సింప్సన్ 3/8 అయినా, వెడల్స్ అయినా, బూల్స్ అయినా జస్ట్ సేమ్ ఉంటుంది. అన్నిట్లో హెచ్ వాల్యూ ఉంటుంది, అన్నిట్లో ఎక్స్ y1 y2 y3లు ఉంటాయి, అన్నిట్లో సేమ్ ఉంటుంది. జస్ట్ వేటి వేటిని మనం కోఆపరేట్ చేయాలి, అంటే వేటి వేటిని కంబైన్ చేస్తే మనకు ఫార్ములా ఫామ్ అవుతుంది, పర్టికులర్ ఫార్ములా ఫామ్ అవుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ఒక్క విషయం తెలిస్తే మనకు ఈజీ అయిపోతుంది. అంటే ఇండైరెక్ట్గా నేనేం చెప్తున్నానంటే, ఈ ఫైవ్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ ఫైవ్ మెథడ్స్కి ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ని బహాడ్ చేసే లాభం లేదు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్కి టేబుల్ చిన్నగా ఉంటుంది, అక్కడ ఫార్ములా డిఫరెంట్ అయిపోతుంది, ఓకేనా? మీరు బహాడ్ చేసినట్టు ఉండదు ఈ టేబుల్లో. అంటే మీరు ఫార్ములాలో, ఫర్ ఎగ్జాంపుల్, 2 × y6 అని బై యాడ్ చేసారు అనుకోండి, 2 × y6 + y8 అని ఇట్లా బై యాడ్ చేసిండు, టేబుల్ చిన్నగా వచ్చింది, ఆ టేబుల్లో వై సిక్సే లేదు. మరి అప్పుడు వై సిక్స్ని ఏం చేస్తాం? సో అందు గురించి ఫార్ములాని బై యాడ్ చేయకుండా లాజిక్ అనేది నేర్చుకుంటే ఈజీగా అయిపోతుందని చెప్తున్నాను అనమాట నేను, ఓకేనా? లాజిక్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఫార్ములాని బై యాడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఓకే? సో లాజిక్ని నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? లాజిక్ త్రూ మనం ఫార్ములాని నేర్చుకుందాం, లాజిక్ త్రూనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి, కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 1 dx/1 + x² యూజింగ్ ది ట్రెపిజోడియల్ రూల్ విత్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0.25. అంటే ఏమంటుండు అంటే, స్టెప్ సైజ్ అనేది 0.25 ఉండే విధంగా 1/1 + x² dx వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. అంటే ఈ 0 to 1 అనే లిమిట్స్ ఉన్నాయి కదా, 0 to 1ని, దీన్ని 0.25 ఈక్వల్గా ఉండే విధంగా పార్టీషన్స్గా డివైడ్ చేయమంటుండు దీన్ని, ఓకేనా? మనకు రైమన్ ఇంటిగ్రేషన్లో పార్టీషన్స్ని ఏ విధంగా డివైడ్ చేశామో ఆ విధంగా డిఫరెన్స్ 0.5 ఉండే విధంగా ఈ 0 to 1ని పార్టీషన్స్గా డివైడ్ చేయండి అని అంటుండు. సో అలా విధంగా పార్టీషన్స్గా డివైడ్ చేస్తే మనకు టేబుల్ ఫామ్ అవుతుంది. ఆ టేబుల్ని యూజ్ చేసుకొని, ఫార్ములాని యూజ్ చేసుకొని, ట్రెపిజోడియల్ ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఈ క్వశ్చన్కి అప్రాక్సిమేట్ సొల్యూషన్ వస్తుంది, యాక్యురేట్ సొల్యూషన్స్ కావు, అప్రాక్సిమేట్ సొల్యూషన్స్ వస్తాయి, ఓకేనా? సో న్యూమరికల్ అనాలసిస్ అంటేనే అప్రాక్సిమేషన్, సో అప్రాక్సిమేషన్ సొల్యూషన్ వస్తుంది, ఓకేనా? సో వీడియోని స్టార్ట్ చేద్దాం, అంటే ప్రాబ్లమ్ని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ముందుగా మనం క్వశ్చన్ ఏమి ఇచ్చిండో ఒకసారి చూద్దాం. అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ ప్రాబ్లం అయినా ముందు గివెన్ అయితే రాయాలి, అది ష్యూర్గా, ఓకేనా? గివెన్ ఇంటిగ్రల్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 డిఎక్స్ బై 1 ప్లస్ x² అని ఇచ్చిండు. ఓకేనా, ఇచ్చిందని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. యాక్చువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ లోపల ఉన్న పార్ట్ మాత్రమే. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై 1 ప్లస్ x² ఎఫ్ ఆఫ్ ఎక్స్గా కన్సిడర్ చేయాలి, టోటల్గా కాదు. సో బట్ మనం జనరల్గా అయితే టోటల్గా రాసుకుంటాం, వీటిని లిమిట్స్గా మళ్ళీ డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇదే 1 బై 1 ప్లస్ x² అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్గా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ లోవర్ లిమిట్ని ఏ అనుకోవాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పర్ లిమిట్ని బి అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0.25 ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఒకవేళ హెచ్ వాల్యూ ఇవ్వకుంటే ఏం చేయాలి సార్ అంటే, మనకి హెచ్కి ఒక ఫార్ములా ఉంటుంది, హెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, బి మైనస్ ఏ బై ఎన్ అని. ఓకే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్ అనే ఫార్ములా ఉంటుంది హెచ్ ఇవ్వకుంటే. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ పార్టిషన్స్, నంబర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పార్టిషన్స్. ఇది క్వశ్చన్లు ఇస్తాడు ఎన్ని పార్టిషన్స్గా డివైడ్ చేయాలని. ఓకేనా, సో నంబర్ ఆఫ్ పార్టిషన్స్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్గా హెచ్ ఇస్తే నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇప్పుడు డైరెక్ట్గా హెచ్ ఇచ్చింది కాబట్టి దాంతో మనం టేబుల్ ఫామ్ చేద్దాం. సో టేబుల్ ఫామ్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, స్టార్టింగ్ పాయింట్ ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి స్టార్టింగ్లో. సో 0 తీసుకుందాం. సో 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై 1 ప్లస్ 0² 1 అవుతుంది. సో 1 వస్తుంది. నెక్స్ట్ 0కి ఇది హెచ్ని యాడ్ చేయాలి, అంటే 0 ప్లస్ 0.25 అవుతుంది. మళ్ళీ దీనికి 0.25 యాడ్ చేయాలి, చేస్తే 0.5 వస్తుంది. 50 అన్న 5 అన్న ఒకటే కదా. మళ్ళీ దీనికి 0.25 యాడ్ చేస్తే 0.75 వస్తుంది. దీనికి 0.25 యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇట్లా ఎక్కడ వరకు చేయాలి సార్ అంటే అప్పర్ లిమిట్ నుంచి, లోవర్ లిమిట్ నుంచి అప్పర్ లిమిట్కి వచ్చేంత వరకు చేయాలి. సో ఇప్పుడు వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, చేసి ఇక్కడ కింద రాయాలి. సో వాటి వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, మన క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఓకేనా, క్యాలిక్యులేటర్ అలా ఉంటుంది కదా, క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని చేయాలి. ఓకే చూద్దాం. సో ముందు ఫ్రాక్షన్ తీసుకుందాం, 1 డివైడెడ్ బై 1 ప్లస్ x² x² ఒక బ్రాకెట్ పెడదాం. ఓకేనా, సో బ్రాకెట్లు ఏముండాలి ముందు, 0.25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొట్టేసేయండి. సో మనకు ఫ్రాక్షన్ వస్తుంది, ఇది పోవాలంటే ఎస్ డీలింగ్ కొట్టాలి. సో 0.94 1176 ఇలా వస్తూనే ఉంది, మనకి ఇంత పెద్ద అవసరం లేదు. ఒక 3 or 4 దగ్గర రౌండ్ ఆఫ్ వాల్యూ తీసుకుందాం. 0.94 1 ఉంది అంటే 1 పక్కన 7 ఉంది కదా, 5 కన్నా ఎక్కువ ఉంటే ఇవన్నీ 2గా రాసుకోవాలి. అంటే 0.94 1 2గా రాసుకుందాం, 0.94 1 2. ఓకేనా, ఏం కదా సార్ రెండే రాసుకుంటాను నేనంటే నీ ఇష్టం. సో ఎంత అక్యురేట్గా రావాలంటే అన్ని డెసిమల్స్ రాసుకోవాలి. నెక్స్ట్ 0.50, ఇదే ప్లేస్లో ఇప్పుడు ఏం చేంజ్ చేయదు, జస్ట్ ఇట్లా రావాలి. జస్ట్ దీన్ని డిలీట్ చేయాలి అంతే, 0.50 కావాలి. ఓకేనా, మొత్తం మళ్ళీ టైప్ చేయద్దు, 0.50 రావాలి. ఈజ్ ఈక్వల్ టు కొట్టేసేయండి, ఎస్డీని కొట్టండి, 0.8 వస్తుంది. ఇక్కడ 0.8 తీసుకోవాలి. ఇప్పుడు 0.75 తీసుకుందాం. ఓకేనా, సో ఇదే ప్లేస్లో సేమ్ మళ్ళీ ఇలా బ్యాక్ రావాలి, 0.75 ఈక్వల్ టు ఎస్డీ 0.64. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై 1 ప్లస్ 1 2 1 బై 2 అంటే 0.5 వస్తుంది. ఇది చిన్న వాల్యూ కాబట్టి డైరెక్ట్గా వేస్తుంది, డెసిమల్ కాబట్టి క్యాలిక్యులేటర్ యూజ్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ట్రెపిజోయిడల్ రూల్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రెపిజోయిడల్ రూల్ ఏంటి, ట్రెపిజోయిడల్ రూల్ ప్రాబ్లంకి బట్టి పెట్టద్దు, ట్రెపిజోయిడల్ రూల్ ఏంటో తెలుసుకోవాలి. సో ట్రెపిజోయిడల్ రూల్ ఏంటి అంటే, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ బై టు ఫస్ట్ ఒక బ్రాకెట్ ప్లస్ 2 ఇంటూ ఇంకొక బ్రాకెట్. ఈ బ్రాకెట్లలో ఏమొస్తాయి అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రాకెట్లో సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్, అవి ఏవైనా ఉండండి, టేబుల్ ఎంత పెద్దగా ఉండని, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. ఓకేనా,
అంటే ఈ ఫస్ట్ది లాస్ట్ది ఇక్కడ ఉన్నాయి, పైన ఉన్నాయి కాదు కింద ఉన్నాయి, 1, 0.5 ఆ విధంగా అనమాట. ఓకేనా, 2 ఇంటూ రిమైనింగ్ మిడిల్లో ఉన్నాయి అన్ని. ఓకేనా, ఇది ఫార్ములా, ఇలానే నేర్చుకోవాలి ఫార్ములాని. మీరు ఫార్ములాని వై నాట్, ఇది దీని జనరల్గా ఏమనుకుంటామంటే ఇవి వై నాట్, వై వన్, వై టూ ఆ విధంగా అనుకుంటారు. ఇవి వై నాట్, వై వన్, వై టూ, వై త్రీ, వై ఫోర్ అనుకుంటాం. మీరు హెచ్ బై టూ వై నాట్ ప్లస్ వై ఫోర్ ప్లస్ 2 ఇంటూ వై 1 ప్లస్ వై 2 ప్లస్ వై 3 అని బట్టి పెట్టారు అనుకోండి, బహాడ్ చేసిన అనుకోండి, ఇది పెద్దగా వచ్చింది నీకు, వై 6 వరకు వచ్చింది, అప్పుడు కూడా నువ్వు వై నాట్ ప్లస్ వై 4 రాస్తావు. ఇక్కడ ఇక్కడ మిగిలినే రాయాలనుకుంటావు, తప్పైతుంది అప్పుడు. అప్పుడు ఏమవుతుంది, వై నాట్ ప్లస్ వై 6 అవుతుంది వై 6 వరకు వెళ్తే. అందుకని ఈ ఫార్ములాని ఏ విధంగా నేర్చుకోవాలంటే హెచ్ బై 2 ఇంటూ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్, అంతే. సో హెచ్ అంటే ఇక్కడ ఏంటి, 0.25 బై 2 బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ 1 ప్లస్ 0.5 ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ 0.9412 ప్లస్ 0.8 ప్లస్ 0.64. ఓకేనా, ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. ఇంటిగ్రల్ ఏ టు బి అంటే 0 టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్కి డిఎక్స్, మనకు దీని ఆన్సర్ కావాలి కదా. సో దీన్ని సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు టైం ఉంటే స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేసుకోండి ఎగ్జామ్లో, టైం లేదనుకోండి సింగిల్ స్టెప్లో చేసేసేయండి. ఏం కాదు, 0.25, ఓకేనా, 2.5 ఇస్ డివైడెడ్ బై టూ. సో పక్కకు వచ్చేసాం, బ్రాకెట్ ఓపెన్. నెక్స్ట్ ఫస్ట్ బ్రాకెట్లో 1 ప్లస్ 0.5 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 0.9412 ప్లస్ 0.8 ప్లస్ 0.64 ప్లస్ 0.5 ఈ బ్రాకెట్ ఓపెన్, ఇంకొక బ్రాకెట్ ఓపెన్ సారీ క్లోజ్ ఈక్వల్ టు ఎస్డి 0.9078 వచ్చింది. ఓకేనా, 0. ఓకే, మనం ఇక్కడ 2 ఇంటూ అని పెట్టలేదు అనుకుంటాం మధ్యలో, 1.0.5 ప్లస్ 2 ఇంటూ 0.94 0.25 బై 2 1 ప్లస్ 0.5 2 ఇంటూ 0.9412 ప్లస్ 0.8 ప్లస్ 0.64 నెక్స్ట్ 0.5 ఎందుకు వచ్చింది, ఫస్ట్ అండ్ లాస్ట్ని ఆల్రెడీ యాడ్ చేశాం కదా, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అండి. ఓకేనా, ఈక్వల్ టు ఎస్డి 0.7828. ఓకే, 0.7828 ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అనమాట. హైప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో ఈ విధంగా మీరు ఫార్ములా నేర్చుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వెరీ ఈజీ అండి. మనకు ఒక టేబుల్ ఫామ్ చేయడం, ఫస్ట్ అండ్ లాస్ట్ని యాడ్ చేయడం, హెచ్ బై 2 పెట్టేసి 2 ఇంటూ రిమైనింగ్ టర్మ్స్ అయిపోయింది. ఇదే ట్రాపెజోయిడల్ రూల్. ఓకే, హైప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.